నమస్కారం. రఘురామరాజు గారు, రేపు మీకు మాట్లాడక అవకాశం లేదు, ఇప్పుడే మాట్లాడారు 2 నిమిషాలు. ఇప్పుడైనా 3 నిమిషాలు. విష్ణు కుమార్ రాజు గారు అంతసేపు నేను మాట్లాడలేను. ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటర్ వాళ్ళు లోకల్గా దాని గురించి వివరించడం, అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సువోమోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది. ఆ సమయంలో సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత SFT ఉందో, సుమారు 22,000 చిల్లర SFT ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్. అదే చోట ఆ SFTకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ అఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని మేము ఫాలో అవుతున్నాం, ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు, అతని కంప్లైంట్లు మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ అఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమి లేదు, కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత 200 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేటెంట్ లైస్ని అంటే అది పెర్జ్యూరీ కింద వస్తుంది, కోర్టుని తప్పుదోవ పట్టించడం, అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్ధాలని అక్కడ ఫైల్ చేయటం, పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది. చివరికి అనుకున్నట్టుగా ఆ 22,000 SFT కాకుండా ఇందాక గౌరవనీయులైన మంత్రివర్యులు చెప్పినట్టు 1,20,000 చిల్లర SFT కట్టడం, ఆ తర్వాత ఒక చిన్న డ్రామా, ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈలోపు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకేమన్నా ఇల్లు దొరుకుతుందా చూడండి స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంటే ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే అరే ఇక్కడ భలే ఇల్లు దొరికిందే, ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట. సరే దట్స్ ఆల్ రైట్, అందులోనే ఉందాం పోని, సూచన వాళ్ళకి చెప్పి అందులోనే ఉందాం. వాట్ ఈస్ దేర్, నాకు ఎక్కడైనా